దెయ్యాలు. మనం ఎంత కాదనుకున్నా మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతి మనిషిని పలకరించే అతిథులు, అయితే పీడకల రూపంలోనూ లేకుంటే నిజంగానూ వాటి ప్రెజెన్స్ని మనకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి దెయ్యాలు. అలాంటి దెయ్యాలు చేసే తమాషాలు కొన్నైతే ప్రాణాలతో చెలగాటాలు మరికొన్ని. నేను మన నా హర్రర్ జర్నీలో కార్యక్రమంలో మీకు ప్రాణాలతో చెలగాటమాడిన భయానక దెయ్యాలు గురించి చెప్పాను, తర్వాత హైవేల్లో ఉండే దెయ్యాల గురించి చెప్పాను, అనేక రకాల దెయ్యాల గురించి మీకు చెప్తూ వస్తున్నాను. అందులో భాగంగానే ఇప్పుడు మరొక అనుభవించిన నరకం చెప్పబోతున్నాను. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన నాగపూర్ హైదరాబాద్ హైవే, దెయ్యాల హైవేగా పేరు పొందిన హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్లే హైవేలో మాకెదురైన సంఘటన, స్వయంగా మా దంపతులు అనుభవించిన సంఘటన అండి ఇది. ఎప్పుడూ కూడా మా హస్బెండ్ బిజినెస్ టూర్ గురించి, ట్రిప్స్ గురించి నాగపూర్ వెళ్తూ వస్తూ ఉంటారు. ఎప్పుడు నేను అడిగినా ఏమో జరుగుతుంటాలే అనేస్తారు, తప్పించి ఇప్పుడు నాకు చెప్పరు. నేనైతే మాత్రం ఒకసారి పట్టుదలగా నేను చూస్తాను అక్కడ ఏమి ఉందో అన్న ఉద్దేశంతో నేను తనతో పాటు బయలుదేరడం జరిగింది. అప్పుడు జరిగిన ఆ ఇన్సిడెంట్ నేను మీ ముందు ఉంచబోతున్నాను. లెట్స్ ఎంజాయ్ ద హర్రర్. మేము కావాలని బయలుదేరాం కాబట్టి పొద్దుపోయి బయలుదేరామండి. నేను చెప్పేసింది ఏంటంటే మిడ్ నైట్ అంతా హైవేలో ఉండాలని చెప్పాను నేను. దానికి ప్రకారంగా మేము బయలుదేరాం మా కార్లో. సరిగ్గా నాగపూర్ హైవే పట్టామండి. పట్టి అలాగ వెళ్తూ ఉన్నాం నైట్ లో. ఆ రోజు వర్షాలు విషయాలు ఏమీ లేవు, హైదరాబాద్ లో అంత వేగం వర్షాలు పడవు, అందరికి తెలిసిన విషయమే. నైట్ మాత్రం చాలా కూల్ గా ఉంది ఆ రోజు. ఆ నెల మంత్ నవంబర్ అండి, కొంచెం కూల్ గానే ఉంది. సో మేము వెళ్తున్న కారు కూడా మంచి స్పీడ్తో వెళ్తుంది. మా కారు వెళ్తుంది, వెళ్తుంటే మాకు మిడ్ నైట్ 1:30 వరకు నాన్ స్టాప్గా వెళ్ళిపోయామండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రైల్వే క్రాసింగ్ ఉంది, పేరైతే ఇప్పుడు నాకు గుర్తులేదు ఊరు పేరు. ఆ దాపుల్లోనే ఒక గ్రామం కూడా ఉండేను. ఆ గ్రామం దగ్గరకు వెళ్ళి గ్రామంలో రెస్ట్ తీసుకుందామా అని డ్రైవర్ అనడం జరిగింది, కానీ మేము అంగీకరించలేదు, నేను అంగీకరించలేదు. హైవేలోనే ఏదైనా ఒక పెద్ద చెట్టు కింద రెస్ట్ అవుదాం మనం. రెస్ట్ అయ్యి ఒక అరగంట గంట డ్రైవర్కి రెస్ట్ ఇచ్చేస్తే అగైన్ హీ విల్ ప్లాన్ ఇట్ నెక్స్ట్, ఎలా తీసుకెళ్ళాలి అన్నది అతను కొంచెం తెలివిగా వెళ్తాడు కాబట్టి బాగుంటుందనేసి. నైట్ జనరల్గా డ్రైవర్స్కి నేను 2 అవర్స్కి ఒకసారి ఒక 1/2 అవర్ రెస్ట్ ఇస్తూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా సరే. అట్లాగే ఒక దగ్గర ఆగామండి మేము. ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు కింద ఆ చీకట్లో కారు ఆగి ఉంది. అందులో మేము సీట్లు వెనక్కి వాల్చుకొని ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నాం దెయ్యాల రహదారిపై. ఆ హైవే అంటే అందరికీ తెలిసిందే, ఘోస్ట్ హంటర్స్కి ఇంకా బాగా తెలుసు ఆ హైవే గురించి. చాలామంది చాలా రకాలుగా చెప్పారు. మా హస్బెండ్ అయితే నిద్రపోతున్నారు 2 నిమిషాల్లో, డ్రైవర్ కూడా నిద్రపోతున్నాడు, నేను మాత్రం నిద్రపోలేదు. నిద్రపోకుండా దారులు వెతుకుతున్నాను నేను. చెట్లు తర్వాత ఇవన్నీ కూడా ఎక్కడైనా ఏదైనా కనపడకపోతుందా అన్న దెయ్యాల గురించి వెతుకులాట సాగుతూ ఉంది. ఇక్కడ ఘోస్ట్ చేత హంటింగ్ చేయబడట్లేదు, ఘోస్ట్ కోసం హంటింగ్ చేస్తున్నా. ఆ సమయంలో ఆకు కూడా కదలటం లేదండి, ఆకు కూడా కదలటం లేదు, గాలి లేదు, చినుకులు లేవు, ఆకాశం మాత్రం నల్లగా ఉంది. అవి అమావాస్య రాత్రులు కావాలనే అలా ప్లాన్ చేశాను నేను. ఇంకొక 3-4 డేస్లో అమావాస్య రానుంది. ఆ రోడ్డు ఇప్పటికీ అలాగే ఉంది, ఏమాత్రం కూడాను గొప్పగా రినోవేషన్ అయిపోయి పట్టపగల్లో ఉండే హైవేల్లాగా అది ఉండదండి, కొంచెం చికాక్గానే ఉంటుంది. ఆ కారు చీకట్లో మేము కారులో దెయ్యాల గురించి వెయిట్ చేసే నేను కళ్ళని టార్చ్ లైట్లా చేసుకొని చుట్టూ చూస్తున్నాను. ఆ సమయంలో జరిగింది ఒక భయానక సంఘటన. ఆ సంఘటన ఏంటంటే ఆ నిశ్శబ్ద నిశీధిలో ఢబ్ 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 నా పక్క విండో గ్లాస్ మీద 2 చేతులు కనపడుతున్నాయి. ఢబ్ ఢబ్ ఢబ్, నేను అలర్ట్ అయ్యాను. మళ్ళా అదే సౌండ్ సేమ్ ఢబ్ ఢబ్ ఢబ్. కారు ఊగుతోంది, అంత గట్టిగా కొట్టింది. కొడితే డ్రైవర్ లేవలేదు, మా హస్బెండ్ లేచాడు. లేచి ఏంటి ఏంటా సౌండ్, ఏంటా సౌండ్, ఏం లేదు, అస్సలు ఎవరు పట్టించుకోకండి, ఏం జరుగుతుందో చూద్దాం.
నా సైడ్ డోర్ గ్లాస్ మీద కొడుతున్నారు. అంటే ఇక్కడ అప్పుడప్పుడు దొంగల భయం కూడా ఉంటుంది అన్నాడు. ఇది దొంగ కాదు, నువ్వు పడుకో అన్నాను. నువ్వు పడుకో అంటే కొంచెం సేపు అయిన తర్వాత ఏం లేదండి, పిన్ డ్రాప్ సైలెన్స్. క్రికెట్ స్థాయిలకు అరుపులు తప్పించి ఇంకేం లేవండి. చింతగీర్లు, రాత్రి కీటకాల ధ్వని తప్పించి ఇంకేం లేదు. అలాగ ఒక 15 మినిట్స్ గడిచిన తర్వాత అగైన్ ధబ్ ధబ్ ధబ్. అది చూసిన తర్వాత నేను గ్లాస్ దించాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. నేను జస్ట్ గ్లాస్ మీద ఇలా వేసాను, దీని మీద వేసి వేలు కొంచెం వచ్చేటప్పటికి లిటిల్ గ్లాస్ ఇలా జరిగింది. జరిగితే నా మనస్సు నన్ను వార్న్ చేసింది, వద్దు తీయద్దు అనగానే మళ్ళీ రైట్ చేసి వదిలేసాను. తీయలేదు. తీయకపోయేటప్పటికి అసహనంగా కొడుతున్నట్టుగా మళ్ళీ దబ 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 సౌండ్. ఈసారి 1, 2, 3 కాదు, 2 చేతులతోని మార్చి మార్చి ఇలా 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 కొడుతున్నట్టు సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తే నేను మనసులోనే ఎదురుగరా నేను చూడాలనుకుంటున్నాను, ఎందుకు దొంగలాగా పక్క నుంచి కొడుతున్నావు, కమ్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ రా, షో యువర్ ఫేస్, షో మీ యువర్ ఫేస్, షో మీ అంటున్నా. అంటుంటే 1-2 నిమిషాలు మళ్ళీ సైలెన్స్, అదే పిన్ డ్రాప్ సైలెన్స్. ఆకు కూడా కదలటం లేదు. నా హస్బెండ్ నిద్ర ఎప్పుడో ఎగిరిపోయింది. కొంచెం సేపు అయిన తర్వాత ఎవరో దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. మేము లైట్లు వేసేసి హ్యాండ్ బ్రేక్ వేసేసి కారు గేర్లో ఉంచి కూల్లో పడుకున్నాం అన్నమాట. ఆ హెడ్ లైట్ల వెలుగులో ఎవరో నడుచుకుంటూ వస్తున్నారు. అది ఆకారం ఆడ మగ అన్నదైతే విడవుతున్నాం. కర్ర పట్టుకుని ఎవరో నడుచుకుని వస్తున్నారు. ఆ కర్ర భూతంగా చేసుకుని వస్తున్నారు అనమాట, ముసలి వాళ్ళలాగా అనిపించింది నాకైతే. మరి కొంచెం నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఇంకా దగ్గరకు వస్తున్నారు, ఇంకా దగ్గరకు వస్తున్నారు, కొంచెం దగ్గరకు వస్తున్నారు. ఇంకా మా కారుకి ఆ ఆకారానికి మధ్యలో ఒక 50-60 ఫీట్ ఉంటుందండి దూరం. ఎలా చూస్తున్నాను, అక్కడ ఆగిపోయింది. అక్కడ ఆగిపోయిన తర్వాత కళ్ళు రెప్పబేస్తే దృశ్యం మిస్ అయిపోతుందేమో అన్నంత ఇంట్రెస్ట్గా చూస్తున్నాను నేను. అది ఒక యాష్ కలర్ బట్టలు, అది చీరో లేక మరొక బట్టలో పంచ లాల్చివో ఏంటో అర్థం కావట్లేదు. అంటే ఆడామగ అన్నది ఏమీ తెలియట్లేదు. సమ్ బట్టలు అయితే ఉన్నాయి, మొహం అయితే మామూలుగా ఏమో నాకు దూరానికి అంత దూరానికి కనపడలేదు. మొహం, 2 కాళ్ళు, 2 చేతులు, బట్టలు, కర్ర మాత్రం కనిపిస్తున్నాయండి. దిస్ ఇస్ ట్రూ. అయిన తర్వాత అలా ఆలోచిస్తున్నా, ఏంటి అసలు అది రావట్లేదా లేకపోతే అక్కడ ఆగిపోయినని చూస్తోందా అని ఆలోచిస్తున్నాను నేను. కరెక్ట్గా బాయినెట్ మీదకి ధప్ మనకు సౌండ్ వచ్చిందండి. ఆ ధప్ మనకు సౌండ్ వచ్చి 2 మోచేతులు బాయినెట్ మీద పెట్టి అద్దం ముందు ఇలాగండి అంది. సారి ఒళ్ళు జలదరించిందండి. నేను అది ఊహించలేదు, అది అక్కడెక్కడో ఉందనుకుని నేను చూస్తున్నాను. ఆ సమయంలోనే ధబేల్మన్ సౌండ్ వచ్చి ఆ బాయినెట్ మీదకి ముందుకు వచ్చేసి 2 చేతులు ఇలా పెట్టింది. అన్నప్పుడు పన్నుకి పన్నుకి మంచి చువ్వలు వేలాడుతున్నాయి. యూ కెన్ ఇమాజిన్ హౌ ద టెర్రరైజ్డ్ సీన్. ఇలాగా ముందుకు వచ్చేస్తే కనిపిస్తాయి కదండి మొహం. కళ్ళు ఉండాల్సిన చోట్ల గుంతలు ఉన్నాయి, కళ్ళు లేవు, ఒక గుంతలు ఉన్నాయి నల్ల నల్లగా. ఆ తర్వాత ముక్కు లేదు, 2 చుక్కలు ఉన్నాయి. నేను స్పష్టంగా చూశాను, ఎందుకంటే అద్దానికి నాకు ఎంత దూరం ఉంటుంది, 2 ఫీట్ కూడా ఉండదు. అంత దూరంలోనే ఇలా 2 చేతులు పెట్టింది కదండి, ఈ 4 గోళ్ళు ఈ వేళల్లోకి, ఈ 4 గోళ్ళు ఈ వేళల్లోకి ఇలాగ ఇలా మధ్య ఉన్నాయి, ఇలా ఇలా పెట్టింది. కరెక్ట్, ఇప్పుడు గుర్తొచ్చింది. ఇలా పెట్టుకుని ఇలా ఇలా పెట్టినమాట, దాని మీద ఇలాగ పెట్టి ఇలాగ కూర్చుంటాం కదా, అలా కూర్చొని అన్నది. ఏం చెప్తాం, చువ్వలండి, ఇనప చువ్వలు పింపిరి పట్టి రక్తం ఓడుతూ కారుతున్నాయి. మేకులు కనుక ఇలా పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగుండి వాటి నుంచి రక్తం కారుతుంది. మధ్య మధ్యలో పళ్ళు ఉన్నాయి. ఈ అనేటప్పటికల్లా ఒక భీభత్సమైన ఆకృతి అనమాట. ఈ చెంపలు ఇవన్నీ కూడా ఇలా జారిపోయినట్టుండి నవ్వుతుంటే ఈ దవడ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కనబడుతున్నది. అంటే అక్కడ స్కిన్ ఉన్నట్టా లేనట్టా మీరే ఆలోచించండి. హౌ కెన్ ఐ కంట్రోల్, గట్టి కేక పెట్టాను నేను. నేను కూడా ఊహించలేదు కదా, చాలా గట్టి కేక పెట్టాను. కేక పెట్టి పక్కనే ఎవరున్నారు, డ్రైవర్ ఉన్నాడు, డ్రైవర్ ముందు ఏంటి ఇలా అరిచేసాను అని కూడా నేను చూసుకోలా. గట్టిగా కేక పెట్టాను. గట్టిగా కేక పెట్టేటప్పటికీ మరి కనిపించలేదు. మరి కనిపించకపోతే సార్, నేను భయంతో కేక పెట్టేటప్పటికి మా హస్బెండ్కి ఇంకా భయం వచ్చింది.
భయం వచ్చి నేను ముందే నీకు చెప్తున్నాను అన్నిటినీ చూస్తావు దెయ్యాలు భూతాలు అనుకుని ఎక్కడికి వచ్చినా కెమెరాలు పట్టుకుని సెల్లు పట్టుకుని తిరుగుతూ ఉంటావు, ఎందుకమ్మా రాత్రిపూట ఇలా నువ్వు ఇబ్బంది పెడతావు, నాకో రెండు చీవాట్లు వేసి డ్రైవర్ని లేపేసి ఇదేం చెప్పలేదు. ఇంత నేను అరిచినా సరే వాళ్ళు లేవలేదు, ఇది ఇంకొక వింత. వాడిని లేపి వాడంటాడు, సార్ నేను బయటకు వెళ్ళి మొహం కడుక్కుంటాను సార్, నీకు దండం రాను, తలుపు తీకు, తలుపు తీకు, తలుపు తీస్తూ వచ్చేస్తుందేమో అని టెన్షన్ అండి. ఒక విషయం ఏంటంటే ఎప్పుడైనా మనం దెయ్యం ప్రజెన్స్ని మనం ఫీల్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి డోర్స్ కానీ కిటికీలు కానీ ఇంకేవి కానీ ఓపెన్ చేయకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓపెన్ చేస్తే మాత్రం అది లోపలికి వచ్చేస్తుంది. ఓపెన్ చేయకపోతే దెయ్యానికి ఏమైనా తలుపడ్డా అని చాలామంది అనుకోవచ్చు అడ్డే. ఇది ఎలాగా అన్నది మనం వేరే స్లాట్లో చెప్పుకుందాం. ఆలోచిస్తున్నాను నేను, ఎంత ఆలోచిస్తున్నానో, అది కనిపించింది చాలా భీభత్సంగా కనిపించింది. ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోదాం అన్నాను నేను. అనేటప్పటికల్లా అతను కూడా కొంచెం ఫియర్గా ఫియర్ఫుల్ ఫేస్ వచ్చింది. సరే వెళ్ళిపోదాం, నేను ముందే చెప్పానండి ఇక్కడ ఆగద్దని అని. ఏం పర్లేదు పోనీ అంటానంటే కారు స్టార్ట్ కాలేదు. అత్యంత ఆధునికమైన కారు ఎందుకు స్టార్ట్ అవ్వదు? చాలాసేపు అల్లరి పెట్టింది, ఒక 5 నిమిషాలు అల్లరి పెట్టేసరికి వెనకాల కారు వెనకాల ఉన్న ఏమాత్రం డిక్కీ ఉంటుంది కదండి, ఆ డిక్కీ తలకు డోర్ మీద ధబా 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 సౌండ్, ఎవరో కొడుతున్నారు అక్కడ సౌండ్, 2 డోర్లు మొత్తం 4 అద్దాల మీద దబ 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 బాదుతున్న చేతులు సౌండ్, చేతులు సౌండ్ వినిపిస్తూనే ఉంది. దాంతో లోపల ఉన్న వాళ్ళకి ఇంకా నాకైతే ఒక రకంగా భయం, ముందు భయం అనిపించిన తర్వాత నేను సర్దుకోగలిగాను. కానీ మిగతా ఇద్దరు మాత్రం భయంతో సుస్సు చెప్పడానికి లేదు, ఇంకా చాలా భయపడుతున్నారు. నాకు కూడా కొంత భయం అనిపించింది, తప్పేం లేదు అందులో ఒప్పుకోవడంలో. కారు అయితే కొద్దిగా ఇలా స్వింగ్ అవుతుంది వాటి బాధుడికి. అలాగా 15 మినిట్స్ కారు కదలనివ్వలేదండి. కొంతసేపు అయిన తర్వాత నేను ఆ థ్రిల్లోంచి బయటకు వచ్చి, భయంలోంచి థ్రిల్లోంచి బయటకు వచ్చి అప్పుడు నేను ప్రేయర్ చేయడం మొదలుపెట్టాను. ఇవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ దే కెన్ స్టాప్, ఆపేసాయి అవి. ఆపేసిన తర్వాత గబగబా ఆ డ్రైవరు ఇగ్నిషన్ స్టార్ట్ అవ్వడం ఏంటి దూకించేశాడు ముందుకి. ఇంకా ముందుకు వెళ్ళామండి, ఒక 1/2 అవర్ 1 అవర్ జర్నీ అయిన తర్వాత నాగ్పూర్ హైవే ఇంకా సాగుతూనే ఉంది, సాగుతూనే ఉంది. లోపల ఉన్న వాళ్ళ మంచినీళ్ళు గట 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 ఎత్తిన సీసా దించకుండా తాగేసాము, ముగ్గురం తాగేసి. కానీ విచిత్రం ఏంటంటే ఒక్క అద్దం కూడా బీటలు ఇవ్వలేదండి, తలుపు చప్పుళ్ళు మాత్రమే అయినాయి. నా మొహం ముందర ఉన్న అద్దం ఏదైతే ఉందో ఫ్రంట్ మిర్రర్ నుంచి దాని మొహం నాకు కనిపించింది, ఎంత భయంకరంగా ఉందండి. నా అంత దగ్గరగా దెయ్యాన్ని చూడడం అదే ఫస్ట్ టైం అండి. ఎప్పుడు దూర దూరంగా చూడడము, షాడోస్ లెక్క చూడడము, రకరకాల లెక్కల్లో చూడడం తప్ప అంత దగ్గరగా చూడలేదు. అది అయిపోయిన తర్వాత అండి ఎవరో లిఫ్ట్ కోసం చెయ్యి ఇలా అడ్డుపెట్టి ఆపుతున్నారు. అప్పుడు టైమ్ ఆల్మోస్ట్ ఆల్ 3:15 అవుతుంది, 3:15 to 3:30 లోపు ఎవరో చెయ్యి ఇలా పెట్టి ఆపుతున్నారు. ఆపుతుంటే ఆపుద్దండి ఇక్కడ ఆపకూడదు, ఆపితే చాలా ఇబ్బందులు వస్తాయి, అది మనిషి తెలియదు కాదో తెలియదు, నేను ఆపనని చెప్పేసి డ్రైవర్ ముందుకు దాటించాడు. ఆ డ్రెస్ నేను గుర్తుపెట్టుకున్నాను, ఆ కలర్ ఎవరో లేడీ, ఆ కలర్ కింద ఏంటంటే యెల్లో కలర్ బాటమ్ వేసుకుంది ఆ ఆకారం, మీదన రెడ్ కలర్ టాప్ వేసుకుంది, ఇలా 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 అందనమాట. అన్నది మేము ఆపకుండా ముందుకు వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత 8 కిలోమీటర్లు వెళ్ళాము అక్కడ, ఆ అమ్మాయిని వదిలేసి 8 కిలోమీటర్లు వెళ్ళాము అని అడిగాను నేను. అంటే 10 కిలోమీటర్స్ దాటేసాం మేడం అన్నాడు డ్రైవరు. ఆ తర్వాత అదే మనిషి మళ్ళీ ఆపుతోంది, ఈ 10 కిలోమీటర్స్ ఎక్కడి నుంచి వచ్చిందామె, దట్ వాజ్ రియల్లీ టెర్రర్. ఆ తర్వాత ఆమె ఏంటంటే ఇది వరకు నార్మల్గా ఒక అమ్మాయి ఎంత హైట్ ఉంటుందో ఆ హైట్లో అందరికీ కనిపించిందండి చెయ్యి పెట్టిలా ఆపినప్పుడు, బట్ అప్పుడు మాత్రం 7-8 ఫీట్లో కనిపించింది సెకండ్ టైం ఆపినప్పుడు. మేము ఆపకుండా దూసుకెళ్ళిపోతున్నాం ముందుకి. అట్లాగా వెనక్కి తిరిగి చూస్తే ఆ డ్రైవర్ అన్నాడనమాట, మేడం నేను డబ్బులు ఎక్కువ ఇస్తారనేసి వచ్చాను, కానీ నేను నైట్ అయితే ఈ హైవేకి డ్రైవింగ్కి రానండి, నేను మీరు సైడ్ మిర్రర్లోంచి బ్యాక్కి చూడండి అని అన్నాడు. బ్యాక్కి చూడండి అని అంటే అదే మనిషి లేడీ, కిందన ఎల్లో పైన రెడ్ ఉన్న లేడీ, ఒక 7 నుంచి 8 అడుగులు పొడవు ఉన్న లేడీ, మా కారు తాలూకా వీల్ని పట్టుకొని, అంటే వీల్ దగ్గర అనమాట, పట్టుకోలేదు నాకేం తెలుస్తుంది, వీల్ దగ్గర కారు మీద ఇలా చెయ్యేసి వీల్ దగ్గర ఉందన్నమాట, వీల్తో పాటు నడుస్తుంది అది కూడా,
అంటే ఎగురుతూ ఉంది, ఎగురుతూ వస్తుంది, ఎగురుతూ వస్తుంది. అలా ఎంత దూరం వచ్చింది అని అంటే ఇంకొక 15-20 మినిట్స్ జర్నీ వరకు వచ్చిందండి. నేను అలాగ సైడ్ మిర్రర్లోంచి చూస్తూనే ఉన్నాను, ఆమె అలా వస్తూనే ఉంది. లోపల రెట్టకటకటకటక కొట్టుకుంటున్నాయి బాటిల్స్, వాటర్ బాటిల్స్ క్యాన్ పెడతాను ఇప్పుడు నేను, అంటే ఒక 12 బాటిల్స్ ఇలా డబ్బా పెట్టేసుకుంటాను నేను. ఎక్కువ వాటర్ తాగుతాను, బయటికి వెళ్ళినప్పుడు 100% పెట్టుకుంటాను. పెట్టుకుంటే దాంట్లో విపరీతమైన చప్పుడు డిక్కీలో, ఆ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ గాజు డబ్బాల్లో ఎందుకు చప్పుడు అవుతాయి చెప్పండి? అక్కడ చప్పుడు అవుతున్నది ప్లాస్టిక్ డబ్బాలు కాదు మా కారు డిక్కీలో. గాజు సీసాలు, వైన్ సీసాలు ఒకదానికొకటి ఇలాగ తగులుకుంటే ఎలాంటి చప్పుడు అవుతుందో అలాంటి చప్పుడు అవుతున్నాయి అవి. కొంతసేపు అయిన తర్వాత మేము తినడానికి పెట్టుకున్నటువంటి లేస్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, ఎప్పుడు లాంగ్ వెళ్ళినా నేను ఫ్రూట్స్ ఏవో చిరుతిళ్ళు పెట్టి ఒక బాక్స్ ఉంచుతాను, డబ్బా బాస్కెట్. ఆ బాస్కెట్ అంతా కూడా లోపల మాడిపోయిన వాసన వస్తుంది, ఆ బాస్కెట్లోంచి మాడిపోయిన వాసన వస్తుంది. ఏంటి నాటి వాసన వస్తుంది, కొంపతీసి ఏమైనా వైర్లు షార్ట్ అయినాయా ఈ నెగిటివిటీ వల్ల అని అనుకున్నాం అన్నమాట. అనుకుని నెక్స్ట్ ఏదో ఒక ఊరు వచ్చిందండి. ఆ టైము 4:30 అవుతున్నది. ఇంకా దగ్గరకు వచ్చేసాం మేము, ఇంకా దగ్గరకు వచ్చేసాం, చాలా ఫాస్ట్గా వచ్చాం, దగ్గరకు వచ్చేసాము. దగ్గరకు వచ్చేటప్పటికి వాసన ఎక్కువైంది లోపల, ఒక రకమైన సఫికేషన్ వస్తుంది మాకు ఆ వాసన వల్ల. ఏసీ లోపలంతా ఇదే క్లోజ్డ్ అట్మాస్ఫియర్ కదండి, అందులో వస్తుంది. కొంచెం సేపు అయిన తర్వాత అందరికీ దగ్గు మొదలైంది. దగ్గు మొదలైతే ఓహో ఇదిలా అల్లరి పెడుతుందా అని అనుకుని అప్పుడు సీసాలో వాటర్ చేతిలోకి తీసుకుని మంత్రించి మొత్తం అంతా స్ప్రేలు చేసి జల్లేసి నేను మళ్ళీ జపమాల తీసుకుని నామజపం చేసుకుంటా కూర్చున్నాను నేను. అలాగది దూరమైంది ఈ పాటికి, మరి కొంచెం దూరం వచ్చామండి, మరి ఇంకేం కనిపించలేదు. అటునుంచి కూడా అప్పుడప్పుడు వెహికల్స్ వస్తూ ఉన్నాయి. అది హాంటెడ్ హైవే అని ఎందుకంటారో అప్పుడు అర్థమైంది నాకు. అప్పుడు బాగా ప్లెజెంట్గానే ఉంది, వాతావరణం క్లియర్గా ఉంది అని అనిపించిన తర్వాత ఒకసారి ఆగుదామని చెప్పేసి ఒకసారి ఆగి డ్రైవర్ ఏమో మొహం కడుక్కుంటానంటే నాకు కళ్ళు మండిపోతున్నాయి అన్నాడు. అంటే అప్పుడు డ్రైవర్ బ్యాక్కి వెళ్ళి మా హస్బెండ్ ముందుకు వచ్చాడు అనమాట. డ్రైవర్ని పడుకోమన్నాం, పడుకో నువ్వు నాగ్పూర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా పడుకో, నువ్వు లేవని అవసరం లేదు, మేము పెట్టేస్తాం, పడుకుని పో, నువ్వు లేచిన తర్వాత బండి కడిగేసి ఉంచు, మేము ఆఫీస్ పని చూసుకుంటామని చెప్పేసాం. అతను బ్యాక్ సీట్లో పడుకుని పోయాడు, పడుకుని పోయాడు. మేమేం చేసాము, తను మా హస్బెండ్ డ్రైవింగ్ సీట్లోకి వచ్చిన తర్వాత కొంచెం నేను కూడా ఆగి కాస్త మొహం మీద నీళ్లు కొట్టుకుని, నైట్ అంతా ఓవర్ నైట్ నిద్రలేదు అండ్ దట్టు ఈ టెరిఫయింగ్ ఎక్స్పీరియన్సెస్, మొహం మీద నీళ్లు కొట్టుకుందాం అని చెప్పేసి కిందకి దిగాను. కిందకి దిగి కాలు ఇలాగ రోడ్డు మీద ఇలా పెడుతున్నాను, నా షూతోని ఇలాగ రోడ్డు మీద ఇలా అడుగు పెట్టేటప్పటికల్లా అదొక రకమైన ప్రెజెన్స్ ఫీల్ అయ్యాను నేను ఆ రోడ్డు మీద. వెంటనే లోపల పెట్టేసి బాబు ఇక్కడ ఆగద్దు, పద ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకు అని అంటే ఇక్కడ ఎవరో చచ్చిపోయారు, ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది, ఎనర్జీతో ఛార్జ్ అయ్యి ఉంది ఇదంతా కూడా, ఈ ప్లేస్ అంతా ఎనర్జీ అయింది, వెళ్ళిపోదాం పద, బ్యాడ్ ఎనర్జీ ఉంది, వెళ్ళిపోదాం పద అని అంటే మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాం. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు దిగి, అక్కడ ఏం లేదు, అక్కడ దిగి మొహం కడుక్కొని కొంచెం ఫ్రీ అయిన తర్వాత డిక్కీ ఎత్తి చూసామండి. ఇప్పుడు మీరు నమ్మలేని విషయం ఏంటంటే అందులో వాటర్ బాటిల్స్లో చుక్క వాటర్ కూడా లేదు. నెక్స్ట్ టెరిఫయింగ్ జాబ్ ఏంటంటే అందులో మేము తినడానికి తెచ్చుకున్న బిస్కెట్లు తిత్తిగా కొట్టేసింది. అందులో లేస్ ప్యాకెట్లు పెట్టాను నేను, తర్వాత సాల్టెడ్ పీనట్స్ పెట్టాను, ఇవన్నీ కూడా మాడిపోయి అందులో తినడానికి కానీ ఒక్క పలుకు కూడా లేదు, తాగడానికి చుక్క నీళ్లు కూడా లేవు. ఇది మేము ఎదుర్కొన్న భయానకమైన సంఘటన. అవి అక్కడే తీసి రోడ్డు పక్కన పడేసి దెయ్యం ముట్టుకున్న బాస్కెట్ అని చెప్పి దాన్ని శుభ్రంగా కడుగుదామని నీళ్ళు లేవులేండి, తర్వాత కడుక్కున్నాం. కానీ చేసి అంతా అయిన తర్వాత ఎందుకా దీన్ని హాంటెడ్ హైవే అంటారు అని అనుకుని ఈ విషయాలన్నీ నోట్ చేసుకుని రిటర్న్ జర్నీలో నోట్ చేసుకుని మా పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఎంత చెప్పినా వినకుండా మా హస్బెండ్ డే ట్రిప్ వేసాడండి. డే ట్రిప్ వేసాడు, మాది నుంచి ఈవినింగ్లో హైదరాబాద్ వచ్చేసాం. సో ఇదండి నాగపూర్ హైదరాబాద్ నాగపూర్ హైవే గురించి మేము ఫేస్ చేసిన భయానక అనుభవం. ఎంత భయానక అనుభవం అన్నది మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. ఎప్పుడైనా ఘోస్ట్ లవర్స్ అండ్ పారానార్మల్ యాక్టివిస్టులు అందరూ ఒక్కసారైనా వెళ్తారు ఆ హైవేలోకి, కనుక చెప్పనవసరం లేదు. కానీ ఇంకా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా నైట్ జర్నీ వేసుకోండి, ఒక ట్రిప్పు చాలా బాగుంటుంది. రైల్వే క్రాసింగ్ అండి, అదేంటో నాకు గుర్తులేదు, ఆ ఊరు పేరు గుర్తులేదు, కానీ రైల్వే క్రాసింగ్ దగ్గర తప్పకుండా ఆగండి.
ఆ తర్వాత ఏమైనా మీకు ఎక్స్పీరియన్సెస్ కంపల్సరీ అవుతాయి నాకు మెయిల్ పెట్టండి. ఓకే అండి, మరొక టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై.